శుభమస్తు షాపింగ్ మాల్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ అండ్ సచ్ అ వార్మ్ వెల్కమ్. నా పేరు కోమలి ప్రసాద్. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. నా సెకండ్ ఫిల్మ్ అండి. తీసేసింది మమ్మల్ని నిన్న నైట్ మంచి ఫిష్ పులుసుతో. ఇట్స్ వెరీ యమ్మీ. అండ్ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అనేది కంప్లీట్ ఎంటర్టైనర్. ట్రైలర్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో దానికి 10 times ఎక్కువ సినిమాలో ఉంటుంది. అండ్ మంచి సమ్మర్ సీజన్లో కూల్గా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇది నా 4th తెలుగు ఫిల్మ్. అండ్ నెల్లూర్ మే ముజే బహుత్ అచ్చా లగా ఆకే కోమలి నే బతాయా లాస్ట్ నైట్ హమ్నే చెపల పులుసు ఖాయా, బహుత్ హీ స్వాదిష్ట్ థా. వాట్ ఎ లవ్లీ అండ్ వార్మ్ యమ్మీ వెల్కమ్ నెల్లూర్ హ్యాస్ గివెన్ అస్. తో అనుకున్నది ఒకటి, అయింది ఒకటి ఇట్స్ లైక్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ విత్ అ కొత్త కాన్సెప్ట్. And I am very happy to be a part of this. When we have 4 heroines, we don't need a hero, I think, because I think these days people are very welcoming of new ideas and new concept. It's a youth driven content. The youth, the college students, everybody will like it, I'm sure. Please watch it with your friends and family. It's a very nice fresh concept. Nenu mi Siddhi Idnani. This is my 3rd film. First was Jamba Lakadi Pamba, tarvata Prema Katha Chitram 2, and now I'm coming back with Ankunadi Okati Aindi Okati. Or actually I'm from Mumbai girl, and I found home in the Tollywood film industry, and I'm so happy that it has given me that acceptance. And media people are the most important mediators for us actors to reach the audiences. So thanks to all of you all for being here and taking our message to the audience, because without you all we are nothing. నెల్లూరు మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు ధన్య బాలకృష్ణ. అండ్ ఇవాళ శుభమస్తు షాపింగ్ మాల్కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అసలు 4 అమ్మాయిల్ని ఒక షాపింగ్ మాల్కి పిలిచి ఇలా కూర్చోపెట్టడం చాలా అన్యాయం. మనకి ఆల్రెడీ అక్కడ నుంచి చూస్తున్న శారీలు చాలా బాగున్నాయి. అండ్ నిజంగా చెప్పాలి, 4 ఒక 4-5 days నుంచి కొంచెం ఫుడ్ గురించి మనం స్ట్రిక్ట్గానే ఉండాలి, డైట్గా ఉండాలి, ఇక్కడికి వస్తే ఫుడ్ అన్నీ బాగుంటాయి, కంట్రోల్గా ఉండాలి అనుకున్నాము. కానీ నిన్న నైట్ నేనైతే వెజిటేరియన్, వీళ్ళు 3 అసలు కుమ్మేశారండి ఈ చేపల పులుసు. నిజంగా నాకే నోటి నుంచి నీళ్ళు వచ్చేసింది. నెక్స్ట్ టైం నుంచి కూరలతో కూడా ఏదైనా పులుసు చేసి పెడితే నేను తింటాను. అండ్ చాలా థ్యాంక్స్ నెల్లూరు మీ వెల్కమ్కి. ఎప్పుడు చెప్తారు ఒక పెద్ద ఒక ఒక సినిమా తీస్తే అది మెయిన్ ఒక హైదరాబాద్ సిటీ లాంటివి మాత్రం కాదు, ఇలాంటి ఊర్లోనే జనాలు వస్తారు, చాలా సినిమా చిన్న చిన్న సినిమాల్ని స్వీకరిస్తారు అని అంటారు. సో ఈ సినిమా ఆడితే అది మీ వల్లే. సో ప్లీజ్ మాకు సపోర్ట్ ఇవ్వండి. రీసెంట్గా డిస్కో రాజా భీష్మ కూడా చేశానండి. అవన్నీ చేసిన కామెడీ రోల్స్, కానీ ఈ సినిమాలో నాది కొంచెం డిఫరెంట్ రోలు. సో నా దానికంటే ఈ 4 అమ్మాయిల రోల్స్ ఏంటంటే ఒక హీరోకి ఎలాంటి అంటే ఎక్కడ తక్కువ కాకుండా యాక్షన్ సీక్వెన్స్ కానీ వాళ్ళు చేజింగ్లు చేశారు, ఆల్మోస్ట్ ఫైట్స్ లాంటివి చేశారు, యాక్షన్ సీక్వెన్స్ చేశారు, కామెడీ చేశారు, అన్నీ మొత్తం ఒక హీరో ఏమేమి చేయగలడో అన్నీ చేశారండి. ఇప్పుడు కూడా ప్రమోషన్లో 4-5 days అయింది, సాయంత్రం పొద్దున మధ్యాహ్నం రాత్రి కాలేజెస్ కానీ ప్రెస్ మీట్లు కానీ అన్నిటికీ
ప్రతిదానికి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారండి. ఎక్కడ అంటే మేము లేడీస్ కదా, మనం టైం పడుతుంది కదా అన్నట్టు కాకుండా ఎక్కడైనా సరే క్విక్గా రెడీ వెళ్తున్నారండి.